ప్రియా, థ్యాంక్స్. నా కోసమే కదా నువ్వు ఆనందంతో గొడవ పడింది, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రియా, ఈరోజు రాత్రికి మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామా? నీకు ఇష్టం లేకపోతే వద్దు. ఏ ఫోటో కోసమేనా ఎదిగారిది? రోజు ఈ ఫోటోలు చూసి ప్రియ పరిశాన్ అవుతోంది. ఎప్పటికైనా మీ ఇద్దరు ఒకటి కావాలని ఈ ముసలిదాని ఆశ. సతీష్, ఇవాళ సంజయ్స్ హోటల్లో ఒక హాలిడే రూమ్ బుక్ చేయాలరా. ఇవాళ ప్రియాని. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? తెలుగు తెలుసా? తెలుసు. ఈ ఫోటోస్ ఇక్కడే ప్రింట్ చేశారా? ఎస్. గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు, ఎవరు చేశారు? నేనే. కలిపింది ఇద్దరిని, మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఆనందో, నువ్వు అడు పోగానే ప్రియ ఋషితో పాటు పోయింది. ఫోటోలు తీసుకుని పోయిన అసలు విషయం ఎందుకు కనుక్కున్నావా? అన్నిటికీ కారణం ఆ ఋషి అమ్మమ్మ. ఊరిపడవా, గైడ్ లో వచ్చి గా పోలిని సైడ్ చేసి మంచోళ్ళకు నటించిండు. ప్రియని కలిసి గీ ముచ్చట్లని చెప్పు. నా మనసును అర్థం చేసుకోకుండా నన్ను వదిలి వెళ్ళిపోయిందిగా.
తనే నిజం తెలుసుకుని తిరిగి రావాలి. ఈ రోజు రిషి గురించి తనకు తెలుస్తుంది, నా లవ్ నిజమైన లవ్ అని అర్థమవుతుంది. ఎంత మంచిగా చెప్పినవయ్యా, బంగారు లెక్క ఉన్న నిన్ను వదిలేసి ఆడమ్మడ పడుతుంది, చివరికి గాని తెలిసి రాదు. జస్ట్ అ మినిట్, ఇక్కడే ఉంది. ప్రియ ప్రాబ్లమ్ లో పడేలా ఉంది, తనకి ఏదన్నా అయితే అందుకు మనమే బాధ్యులు మొత్తం. Hey, just for you. Hey, ఎందుకు? Just for you. హలో హలో ప్రియా, ఏంటో చెప్పు. ఆ రిషి నమ్మొద్దు, నేను చెడగొట్టాను తీసుకెళ్ళాడు. అవును ప్రియా, నిజమే చెప్తున్నావా? ముందు వాడి దగ్గర నుంచి వచ్చాయి. అయితే నాకు చాలా భయంగా ఉంది, నువ్వు వెంటనే ఇక్కడికి రా. ఎక్కడ నువ్వు ఇప్పుడు? ఇండియాలో, విజయవాడ పక్కన ఉన్న మంగళగిరిలో. అనవసరంగా ఒకళ్ళ మీద నిందలు వేయడం మాని. ఆనంద్, ఏమైంది? తను నన్ను నమ్మలేదు సార్, ఏదో జరిగిన తర్వాతే నమ్మేలా ఉంది. ఎవరు ప్రియా ఫోన్ చేసింది? ఇంకెవరు, ఆనందే. ఏమన్నాడు ప్రియా? నువ్వేదో చేద్దామని రూమ్ కి తీసుకెళ్తున్నా. ప్రియా, ఆనంద్ చెప్పినట్టుగా నేను నీకేదైనా చెడుతల పెడితే అప్పుడు నువ్వేం చేస్తావు? చేస్తాను, నీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను. అదే కుదరకు నుండి ఏమైనా చేస్తే లండన్లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఏంటో అమాయకంగా అడుగుతున్నావు, నేను నమ్మకపోతే నీతో వస్తానా? అసలు నేను ఎలాంటి వాడినా నీకేమైనా తెలుసా? నువ్వు ప్లేబాయ్ అని తెలుసు, అందుకే నీకు లవ్ అండ్ ఎఫెక్షన్ మీద నమ్మకం లేదు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు, కానీ ఒక విషయం తెలుసు, మీ అమ్మగారు లేరు కదా. మనం చేసిన తప్పు వల్ల ప్రియా ప్రియా ఋషి వల్ల పడుతుందేమోనని భయంగా ఉంది. లేదు ప్రియాకి ఏ ప్రాబ్లం రాకూడదు. లేదు, నాకు చాలా భయంగా ఉంది. మనం ఆ తప్పు చేసి వాళ్ళిద్దరు సంతోషాన్ని చెడగొట్టాం. ఈగో నాకెందుకంత ఈగో? నేను చెప్పేది కొంచెం వింటావా? కావాలంటే మన ఇద్దరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ. వాళ్ళు మనల్ని క్షమిస్తారా? మనం తప్పు చేసాం నిజంగా, అలా చేసి ఉండకూడదు. వాళ్ళు తప్పకుండా మనం అలా చేసి ఉండకూడదు. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.